గుణాద్రూప గుణాఛాపి, అపారమైన సౌందర్యంతో ముందు ఆకట్టుకుందిట. ముందు ఆకట్టుకోవడానికి సాధనం ఏమిటి? యవనం, యవనంలో సౌందర్యం సరిపోతుందా? గుణాద్రూప గుణాఛాపి, లోపల అపారమైన సంస్కారము గుణములు ఉన్నాయిట. ఎందుకని? కోడలిగా వచ్చిన దానికి చాలా అందంగా ఉంటే సరిపోతుందా? ఇంటికి పెద్దలు వస్తారు, అమ్మా మన ఇంటికి పెద్దలు వచ్చారే రా అంటే వచ్చి వారికి కూడాను హాయ్ అందనుకోండి. వచ్చిన వాడు ఏమనుకుంటాడు? గొప్ప కోడలు తెచ్చుకున్నాడు రా మావాడు, నాకు కూడా హాయ్ చెప్తోంది ఈవిడ అనుకుంటాడు. అందుకని వెంకటాచలం విడితే ఎలా ఉండాలో తెలియదు, శ్రీశైలం విడితే ఎలా ఉండాలో తెలియదు. ఎంత గొప్ప ఇవాళ రోజుల్లో ఆచమ్య అంటే ఇలా చేతిలో నీళ్లు పోస్తే, మంత్రపుష్పం చెప్పేటప్పుడు చేతిలో నీళ్లు పోస్తే ఇలా తీర్థం పుచ్చేసుకుంది అనుకోండి ఆవిడ. పాపం అర్చక స్వామి అమ్మా ఇది మంత్రపుష్పం అమ్మా అలా తాగేయకూడదు కనపడ్డ నీళ్ళన్నీ, చేయి కడుక్కో అమ్మా అన్నాడు అనుకోండి. మామగారు అత్తగారు ఎంత నవ్వులో, మా కోడలకి ఇవేం తెలియవు పుట్టింట్లో, కొత్త కదా మా వాళ్ళు ఎప్పుడు పెద్ద పూజలు అవి చేయరు, అదే పెద్ద పెద్ద క్వాలిఫికేషన్, ఎప్పుడు గుర్తొస్తాయి ఇవన్నీ మళ్ళీ పూజలు అవిని. మధ్యపతనం అయిపోతే ఐశ్వర్యం, ఉన్న డబ్బు దశకం ఎగిరిపోతే ఈశ్వరానుగ్రహం లేక ఏ జబ్బో వచ్చి పడిపోతే అప్పుడు దేవుడు గుర్తొస్తాడు. మామూలు అప్పుడు దేవుడు గుర్తురాడు. నీ కూతురికి ఆచమనం అంటే ఏమిటో తెలియకపోతే నువ్వు సిగ్గుపడాలి. నీ కూతురికి మంత్రపుష్పం సమయంలో చెయ్యి కడుక్కోవాలని తెలియకపోతే నువ్వు సిగ్గుపడాలి. మంత్రపుష్పం చెప్పేటప్పుడు లేచి నిలబడాలని నీ కూతురికి తెలియకపోతే నువ్వు సిగ్గుపడాలి. అది మానేసి అది క్వాలిఫికేషన్గా చెప్పుకుంటావు, నీ దౌర్భాగ్యానికి హద్దు ఎక్కడుంది? అందుకని గుణాద్రూప గుణాఛాపి ప్రీతిర్భూ యోభ్యవర్ధత, గుణముల చేత ప్రకాశింపచేసిందిట. ఎందుకని? పెద్ద కోడలు దశరథ మహారాజు గారికి ధర్మాన్ని నిర్వర్తింపచేయాలి. పొద్దున్న లేస్తే రామచంద్రమూర్తి సంధ్యావందనం చేసుకోవడానికి నీళ్లు పెట్టాలి, మామగారిని ఆదరించాలి, అత్తగారిని నమస్కరించాలి, పినత్తగారులని గౌరవించాలి, మరుదుల్ని కొడుకుల్లా చూసుకోవాలి. ఎలా ప్రవర్తించాలో అలా ప్రవర్తించాలి. గుణముల చేత ఆకట్టుకుందిట, సౌందర్యము చేత ఆకట్టుకుందిట. విచిత్రమేమిటి, మహానుభావుడు వాల్మీకి మహర్షి అంటారు ఇలా ఉండడం గొప్ప కాదుట, గుణాద్రూప గుణాఛాపి ప్రీతిర్భూయోభ్యవర్ధత కాదుట. తస్యాశ్చ భర్తాద్విగుణం హృదయే పరివర్తతే అంతర్జాతమపి వ్యక్తమాఖ్యాతి హృదయం హృదా. సీతారాములు కొంతకాలం సంసారం చేసిన తరువాత సీతమ్మ తాను ఏమనుకుంటోందో రాముడికి నోరు విప్పి చెప్పేది కాదుట, రాముడు ఏమనుకుంటున్నాడో సీతమ్మకి నోరు విప్పి చెప్పేవాడు కాదుట. ఇది దాంపత్యానికి పరీక్ష. ఎందుకు పరీక్ష? ఆయన స్నానానికి వెళ్ళవలసిన వాడు స్నానానికి వెళ్లకుండా రెండు గదుల్లో అటు ఇటు తిరుగుతున్నాడు అనుకోండి, తువ్వాలు బాత్రూమ్ తలుపు మీద ఇందాకే వేశానందనుకోండి భార్య, దాంపత్యం అర్థమైంది. వాడికి తువ్వాలు మాత్రం కనపడదు ఇంట్లో, తిరుగుతుంటాడు రోజు అలాగా. అందుకని తువ్వాలు బాత్రూంలో వేసేశాను అని చెప్పి, ఇవాళ లేట్ అయిపోయింది సంధ్యావందనం చెప్పి, అప్పుడే పని మనిషి కానీ ఇల్లు తుడుస్తూ కనపడిందా ధూళి తొక్కేస్తానని, ఇహ పెద్ద గంతులు మొదలెడతాడని, స్నానం చేసి బయటికి రాగానే మణ్ణీళ్ళు మీకు పూజ గదిలోకి పెట్టేశాను, పంచి అక్కడ పెట్టేశాను, మీరు అందులోకి వెళ్ళిపోవచ్చు అని చెప్పింది అనుకోండి, ఆయన హృదయం ఈవిడకి అర్థమైంది. ఈవిడ హృదయం కూడా ఆయనకు అలా అర్థం కావాలి. ఆవిడ ఒక మనసులో ఒక భావన ఉందనుకోండి, నోరు విప్పి చెప్పక్కర్లా, భర్త కనిపెట్టగలగాలి. భార్యాభర్తలంటే నిశ్శబ్దముగా హృదయములతో మాట్లాడుకోగలగాలి. ఇది ఒక్క భారతీయ దాంపత్యానికి ఉన్న గొప్పతనం. ఇంకా ఎక్కడా ఈ గొప్పతనం చెప్పారు. భారతదేశంలో అర్ష సాంప్రదాయంలో దాంపత్యం అంటే ఏమిటో తెలుసా అండి? కొత్తగా పెళ్ళైనటువంటి వాడు ముగ్గి ముగ్గని బంగిరి పిల్లి మామిడి పండు లాంటి వాడు, షష్ఠి పూర్తయిన దంపతులు తేనె గుమ్మిలో దాచిపెట్టి ఒక వారం రోజుల పాటు ముగ్గిపోయినటువంటి చెరుకు రసం మామిడి పండు లాంటి వాడు. అసలే చెరుకు రసం మిగల ముగ్గిపోయింది, తొక్క పచ్చగా అయిపోయింది, ఎక్కడన్నా కన్నం పడిందా కారిపోతుంది అంతే తేనె, దానికి తోడు తేనె జాడీలో పడిపోయి ఉండిపోయింది 4 రోజులు. ఇలా ఉంటే ఎలా ఉంటుందో షష్ఠి పూర్తికి దంపతులు అలా ఉండాలి. ఎందుకని? ఈయన కోరిక అంతా ఎప్పుడు ఏంటంటే, ఏమిటో ఇంత పిచ్చది దీని జీవితం ఎలా పెడుతుంది, నేనుండగా ఇది వెళ్ళిపోవాలి, నా తర్వాత ఇది వద్దు అని షష్ఠి పూర్తికి తన భార్య గురించి ఇంకా కొత్తగా తెలుసుకునేదే ఉండదు. ఆవిడ మానసికమైన సమస్త భావనలు తాను గుర్తెరగాలి, ఆవిడ ఏది కోరకుండా ఆవిడ కోరిక తాను తీర్చగలగాలి. ఆవిడ షష్ఠి పూర్తికి గొప్ప కానుక ఏమిటి ఇవ్వగలగాలి. షష్ఠి పూర్తి అయిపోయిన మర్నాడు
సే కారు బుక్ చేశాను, నీకు ఇష్టమైంది చేస్తున్నాను రేపు అన్నాడు అనుకోండి. ఏమిటో 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 అనుకుంటుంది ఆవిడ. నిన్ను శ్రీశైలంలో అంతరాలయ అభిషేకానికి మన ఇద్దరం పెడుతున్నాను రేపు అన్నాడు అనుకోండి. అబ్బా నిజంగా నా కోరిక తీరిందండి అంది అనుకోండి. ఇది భర్త గుర్తిరిగాడు. భారతీయ సంప్రదాయంలో అర్ష సాంప్రదాయంలో గొప్పతనం ఏమిటో తెలుసా అండి? అస్తమానం మాట్లాడుకుని కోరికలు చెప్పుకోవడం కాదు. దంపతులంటే ఇంటికి ఎంత గొప్పగా ఉండేదంటే, భార్యాభర్తలు ఉన్నారనుకోండి, ఈయన ఎవరితోనో మాట్లాడుతుంటే పెద్దలైన వారు వచ్చారు, ఇటువంటి వారు వచ్చినప్పుడు వారికి ఒక పంచా కండువా పెట్టడం అనేటటువంటిది ఆయనకి చాలా ఇష్టమైన విషయం అనుకోండి. ఈవిడ లోపలికి వెళ్ళి అప్పుడే ఒక ట్రేలో ఓ చీర, ఓ పంచా, ఓ కండువా, రెండు తాంబూలాలు, రెండేసి పళ్ళు, రెండు వక్కలు సిద్ధం చేసేస్తుంది. ఆయన, అయ్యా మేము ఇంకా బయలుదేరుతామండి అనే వేళటికి, ఒకసారి రండి అంటుంది. అంతే, ఒక్కసారి ఉండండి అని గబగబా వెళ్ళిపోతాడు ఉత్తరీయం వేసుకుని. ఏమిటి అర్థం? లోపల చీర పంచా సిద్ధంగా ఉంటాయని తెలుసు. ఎలా తెలుసు? ఈయన యొక్క సంస్కారాన్ని ఆవిడ చదువుకుంది. ఇవి హృదయాలు మాట్లాడుకోవడం అంటే, ఇలా ఎదగడం దాంపత్యం. ఇది ఎదగడం గొప్ప, కానీ ఎంతకాలమైన దిక్కుమాలిన టీవీ పెట్టుకుని రాను రాను భర్తని కూడా ఉరే కొట్టేశారా అని పిలవడం, ఇంకా వీలైతే హలో అంటాం, ఈవిడో జీన్స్ ప్యాంటు, ఆయనో జీన్స్ ప్యాంటు, ఆయన పురుషుడో, ఈయన స్త్రీయో, ఈయన స్త్రీయో, ఆవిడ పురుషుడో, తెలియని దౌర్భాగ్య స్థితి. ఆఖరికి తన పిల్లల్ని తాను కూడా ఇంగ్లీష్లో మాట్లాడుకోవడం, ఇటు కుక్క పిల్లని ఇటు పిల్లాడిని పెట్టుకుని ఇద్దరికీ చెరుకోముద్దా పెట్టడం, ఇదంతా పెద్ద కల్చర్ అనుకోవడం, నాలుగు రోజులు స్నానం చేయకపోవడం, పదకొండింటికి కూడా స్నానం చేయకుండా దిక్కుమాలిన గుడ్డలతో వంట చేసుకోవడం, ఇవన్నీ భారతీయ సంస్కృతి కావు. ఇవి ఐశ్వర్యానికి హేతువులు కావు. ఇది రామాయణంలో వాల్మీకి మహర్షి చాలా సుతారంగా చెప్పారు, సున్నితంగా చెప్పారు. దాంపత్యం అంటే నేర్చుకో, దాంపత్యం అంటే పశువులు అంబా అంబా అనుకున్నట్టు మాట్లాడుకోవడం కాదు. కొన్నాళ్ళు కాపరం చేస్తే నీ భావన ఆవిడికి తెలియాలి, ఆవిడ హృదయం నీకు తెలియాలి. మీ హృదయాలు నిశ్శబ్దంగా మాట్లాడుకోవాలి. తస్య భూయో విశేషణ మైథిలి జనకాత్మజ దేవతాభిస్సమా రూపే సీతా శ్రీదివ రూపిణి. సాక్షాత్తు దేవతాకాంత వంటి సీతమ్మ, లక్ష్మీదేవి వంటి సీతమ్మ, ఏ ఇంటి ఇల్లాలి వల్ల ఆ ఐశ్వర్యం వచ్చిందో ఆవిడ లక్ష్మి. గృహలక్ష్మీర్ గృహే గృహే. అందుకే ఒక్కొక్క పిల్ల గడప తొక్కితే ఐశ్వర్యం వృద్ధిలోకి వచ్చేస్తుంది. అందుచేత అటువంటి తల్లిట ఆయనంటారు వాల్మీకి మహర్షి, తండ్రి గారు ఇచ్చిన సంబంధము అని రాముడు ప్రేమించాట, సీతమ్మ తల్లి ప్రేమించడానికి కారణం లేదుట. మా నాన్నగారు ఇంచి సంబంధం చేశారని కాదుట, సీతమ్మ ఎందుకు ప్రేమించిందిట రాముణ్ణి? ఈయన నాకు భర్త అంతే. ఇది ఆర్ష సాంప్రదాయం అంటే, కోడల్ని తెచ్చుకునేటప్పుడు పెళ్లి కుమారుడి తండ్రి జాగ్రత్త పడతాడు. మంచి పిల్లని కోడలుగా తెచ్చాను అనుకుంటాడు, కానీ మంచి పెళ్లి కొడుకు నాకు దొరికి అల్లుడు దొరికాడు అని తండ్రి అనుకున్నా, మా నాన్నగారు సంతోషించారు కాబట్టి నేను సంతోషిస్తున్నానని సంతోషించడం ఈ జాతికి తెలియదు. ఈ జాతి ఆడపిల్ల భర్తను ఎందుకు ప్రేమిస్తుంది? భర్త కాబట్టి ప్రేమిస్తుంది. ఆ పిల్ల అప్పటి వరకు కాకినాడ పక్కన ఏదో చిన్న కుగ్రామంలో ఉంటుంది. భర్త ఢిల్లీలో ఉద్యోగం చేసుకుంటున్నాడు. అసలు ఎప్పుడూ ఆ అమ్మాయి ఢిల్లీ వెళ్ళలేదు. ఆ అమ్మాయి ఎప్పుడూ ఏసీ సెకండ్ క్లాస్ కంపార్ట్మెంట్ ఎక్కలేదు, ఏమీ తెలియదు. అటువంటి పిల్ల అందరినీ విడిచిపెట్టేసి ఆ భర్త పక్కన కూర్చుని ఆ ఢిల్లీ వెళ్ళిపోయి ఆ లండన్ వెళ్ళిపోయి ఆ భర్తతో కలిసి ఆయన ఉన్నాడు అంతే. ఏ తల్లి ఉందా పక్కన? లేదు, ఉండిపోయింది కాకినాడలో. తండ్రి ఉన్నాడా పక్కన? ఉండిపోయాడు కాకినాడలో. వెళ్ళిపోయింది పిల్ల లండన్. ఎందుకు వెళ్ళిపోయింది? భర్త ఉన్నాడు పక్కన. ఎంతమందిని వదిలేసింది? అందరినీ వదిలేసింది. తన ఇంటి పేరు వదిలేసింది, తన గోత్రం వదిలేసింది, అన్నీ వదిలేసింది. ఏమి నమ్మకం? మా నాన్నగారు చెప్పారు, మా అమ్మ చెప్పింది, ఈయన నా భర్త అని. ఈయన నన్ను రక్షిస్తాడు. ఎక్కడికి నేను వెళ్ళిపోయి నాకు బెంగలేదు, ఈయన నాకు రక్షకుడు. ఈ నమ్మకంతో వెళ్ళిపోతుంది ఆర్ష సాంప్రదాయంలో స్త్రీ. ఇది భారత జాతి స్త్రీ యొక్క ఔన్నత్యం. నువ్వు ఎన్నిసార్లు వాళ్ళ గొప్పతనం చెప్పుకుంటే ఈ జాతి స్త్రీ రుణం నువ్వు తీర్చుకోగలవు. అందు ఇది వాల్మీకి మహర్షి మాట్లాడుతున్నది. దశరథుడు తెచ్చాడు కాబట్టి రాముడు గౌరవించి ఉండొచ్చు, ఏ కారణం లేదు సీతమ్మ ప్రేమించడానికి. ఈయన నా భర్త, ప్రేమించేసింది అంతే. సమస్తం అప్పచెప్పేసింది ఆయనకి. తను పూజ చేస్తే రాముడి కోసం, తాను నడిస్తే రాముడి కోసం, తను ఏదైనా ఆలోచిస్తే రాముడి కోసం, తను ఒక గుడికెడితే రాముడి కోసం, తను రావణాసురుడు ఎత్తుకుపోతే రాముడి కోసం బతికింది, తను తపస్సు చేస్తే రాముడి కోసం తప్పించింది, తను అగ్నిలోకి వెళ్ళిపోతే రాముడి కోసం వెళ్ళిపోయింది, తను భూమిలోకి వెళ్ళిపోతే రాముడి కోసం వెళ్ళిపోయింది, తను బిడ్డల్ని కంటే రాముడి కోసం కంది,
తనకి ఏమీ లేదు. ఇదయా పతివ్రత మహాభాగాఛాయేవాను గతా సదా, ఏమి రామాయణం ఏమి సీతారామ కళ్యాణం, ఇది అన్యోన్య జీవితం. ఇలా బ్రతకడం నేర్చుకోండిరా, ఈ సంప్రదాయానికి మీరు వారసులు అని వాల్మీకి మహర్షి సీతారాముల అన్యోన్య దాంపత్య జీవితం గురించి క్లుప్తంగా విశ్లేషించారు మనకున్న